Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కు టీడీపీ భారీ ఝలక్. ఏపీలో ఎన్నికల వేళ టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. పొత్తు ఖాయమని భావిస్తున్న వేళ పవన్ కు భారీ షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా వాలంటీర్ వ్యవస్థపైన పవన్ సంచలన ఆరోపణలు చేశారు. అసలు వాలంటీర్ వ్యవస్థ ఎందుకని ప్రశ్నించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. వాలంటీర్ వ్యవస్థ వెన్నువిరగొడతామంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో వాలంటీర్ వ్యవస్థపైన టీడీపీ తమ వైఖరి ప్రకటించింది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమలులో వాలంటీర్ల పాత్ర కీలకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా 260,000 మంది వాలంటీర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. పెన్షన్ల పంపకం మొదలు అవసరమైన అత్యవసరమైన సేవల్లోనూ పాల్గొంటున్నారు. తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థను టార్గెట్ చేశారు. వారిపైన ఉమెన్ ట్రాఫికింగ్ ఆరోపణలు చేశారు. ఆ తర్వాత అందరినీ కాదంటూ గొంతు సవరించారు. వాలంటీర్ వ్యవస్థపైన న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పవన్ చేసిన ఆరోపణలపైన వాలంటీర్లు మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగారు. వైసీపీ నేతలు సైతం వాలంటీర్లపై పవన్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. ఈ సమయంలో వాలంటీర్ల వ్యవస్థపైన టీడీపీ తన వైఖరి స్పష్టం చేసింది. టీడీపీ ప్రభుత్వం రాగానే ప్రజల కోసం సమర్థవంతంగా సక్రమంగా పనిచేసేలా వాలంటీర్లను తీర్చిదిద్దుతామని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు వెల్లడించారు. వేధింపులు పని ఒత్తిడి లేకుండా ప్రజలకు జవాబుదారీగా బాధ్యతాయుతంగా సేవలందించే నూతన వ్యవస్థగా మారుస్తామని వివరించారు. వాలంటీర్ సచివాలయ వ్యవస్థను టీడీపీ రద్దు చేస్తుందనడం అపోహ మాత్రమేనని తేల్చి చెప్పారు. వాలంటీర్ వ్యవస్థలోని లోపాలను కొందరు వాలంటీర్ల హద్దులు మీరిన ప్రవర్తననే తాము తప్పుపడుతున్నామని వివరించారు. వాలంటీర్లను తమ స్వార్థానికి వాడుకుంటున్న ప్రభుత్వాన్ని వైసీపీ నేతల్ని నిలదీస్తున్నామని చెప్పుకొచ్చారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా నిరసన వస్తున్నా వాలంటీర్ల విషయంలో తాను వ్యతిరేకమనే స్టాండ్నే కొనసాగించారు. అసలు పంచాయతీ కార్యాలయాలు ఉండగా సచివాలయాలు ఎందుకని ప్రశ్నించారు. వాలంటీర్లు ప్రజల డేటాను సేకరించడం ఏమిటని నిలదీశారు. టీడీపీ వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకుంది. పెద్ద సంఖ్యలో ఉన్న వాలంటీర్లను ఎన్నికల వేళ దూరం చేసుకోకూడదని నిర్ణయించింది. పవన్ వ్యాఖ్యలతో వెల్లువెత్తిన నిరసనతో టీడీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. పవన్తో పొత్తువేళ కీలక అంశంలో టీడీపీ చేసిన ఈ ప్రకటనపైన జనసేన ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.